हाय एवरीवन, ఈ రోజు మనం 10వ తరగతి జీవశాస్త్రంలో ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే పాఠ్యాంశంలో ప్రసరణ వ్యవస్థ పరిణామం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏకకణ జీవులైనటువంటి ప్రోటోజోవా వర్గం నుండి ఆర్థోపోడా వర్గం వరకు ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా పరిణామం చెందిందో వన్ బై వన్ మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఏర్పడినటువంటి జీవులు ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు. తన చుట్టూ ప్లాస్మా లెమ్మా అనేటువంటి ఒక పొరను ఏర్పరచుకోవడంతో ఇక్కడ ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్య మొదలైంది. ఆ ప్లాస్మా లెమ్మా లోపల ఉండేటువంటి పదార్థం అంతా కూడా ఒక రకమైనటువంటి కదలికని కలిగి ఉంటుంది. ఆ కదలికనే బ్రౌమియన్ మూమెంట్, బ్రౌమియన్ చలనం అని అంటారు. ఈ బ్రౌమియన్ చలనం వల్ల అమీబా కణంలో ఉండేటువంటి ప్రతి చోటుకి కూడా ఈ జీవ పదార్థము వెళ్లి కణంలో ఉండేటువంటి అన్ని భాగాలకి పోషకాలని ఆక్సిజన్ ని అందజేసి అలాగే అక్కడ ఉండేటువంటి విసర్జక పదార్థాలని తీసుకురావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా అమీబాలో ప్రసరణ వ్యవస్థ చాలా సరళంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఒక కణం కంటే ఎక్కువ కణాలని కలిగి ఉండేటువంటి జీవులు అంటే బహుకణ జీవుల్లో ప్రసరణ వ్యవస్థను గాని మనం గమనించినట్లయితే పొరిఫెరా వర్గానికి చెందినటువంటి స్పంజికలు తమ దేహం నిండా అనేక రంధ్రాలను కలిగి ఉంటాయి. ఇవి సముద్రంలో నివసిస్తుంది కాబట్టి సముద్రంలో నీటి ప్రవాహాన్నే తమ ప్రసరణ వ్యవస్థకి ఇవి ఉపయోగించుకున్నాయి. అంటే సముద్రం యొక్క నీటి ప్రవాహము తన శరీరంలో ప్రసరణకి అనుకూలంగా ఉండదు కాబట్టి తన శరీరంలో ఆ నీటి ప్రవాహం ఒక క్రమబద్ధంగా ఉండటం కోసం అవి తమ శరీరం లోపల ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను ఏర్పరచు. అవి కశాబాలు. ఈ కశాబాల ద్వారా సముద్రపు నీటిని తనకు అనుగుణంగా మార్చుకొని తన ప్రసరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అలాగే తర్వాత వర్గానికి చెందినటువంటి నిడేరియా జీవులు హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా లేదా సీలెంట్రేటా వర్గానికి చెందినటువంటి జీవుల్లో ప్రసరణ వ్యవస్థను గాని గమనించినట్లయితే ఈ జీవులు తమ ప్రసరణ వ్యవస్థ కోసం శరీరం లోపల ఒక కుహరాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ కుహరాన్నే జఠర ప్రసరణ కుహరం అని అంటారు, గ్యాస్ట్రో వ్యాస్కులార్ క్యావిటీ అని అంటారు. ఈ కుహరంలో ఇక్కడ ప్రసరణ అనేది జరుగుతుంది. తర్వాత ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందినటువంటి జీవుల్ని గాని పరిశీలించినట్లయితే ప్యాషియోలా హెపాటికా వంటి జీవుల్లో జీర్ణ వ్యవస్థే ప్రసరణ వ్యవస్థను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అంటే జీర్ణ వ్యవస్థ ద్వారా గ్రహించినటువంటి ఆహారము జీర్ణమైపోయి ఆ జీవిలో ఉండేటువంటి ప్రతి కణానికి ఈ జీర్ణ వ్యవస్థ ద్వారా అందటం అనేది జరుగుతుంది. అలాగే అక్కడ ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని ఈ జీర్ణ వ్యవస్థ గ్రహించి తీసుకుని బయటకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏలిక పాము. నిమాటిహెల్మింథిస్ వర్గానికి చెందినటువంటి ఏలిక పాము వంటి జీవుల్లో ప్రసరణ వ్యవస్థ కోసం మిథ్యా శరీర కుహరము అనేటువంటి నిర్మాణం ఏర్పడి ఉంటుంది. ఈ మిథ్యా శరీర కుహరమే పోషకాలని ఆక్సిజన్ ని సరఫరా చేసి అలాగే అక్కడ ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను వెలుపులకు తీసుకురావడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ అనిలిడా వర్గానికి చెందినటువంటి వానపాము వంటి జీవుల్లో ప్రసరణ వ్యవస్థను గాని మనం గమనించినట్లయితే ఈ జీవుల్లో మొట్టమొదటగా ప్రసరణ వ్యవస్థ కోసం రక్తం అనేటువంటి ఒక మాధ్యమం ఏర్పరచుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా రక్తనాళాలను ఏర్పరచుకున్నటువంటి జీవులు కూడా ఈ అనిలిడా వర్గానికి చెందినటువంటి జీవులే. ఈ రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తూ ప్రసరణ వ్యవస్థను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇలా రక్తనాళాలలో రక్తం ప్రవహించడాన్ని అంటే రక్తం రక్తనాళాలలో బంధించబడి ప్రవహిస్తుంది కనుక ఇటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు, లేదా క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. దీన్నే సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అని కూడా అంటారు. తర్వాత ఆర్థోపోడా వర్గానికి చెందినటువంటి జీవుల్ని గాని పరిశీలించినట్లయితే ఆర్థోపోడా వర్గానికి చెందిన బుద్ధింక వంటి జీవుల్లో రక్తం ఏర్పడింది గాని ఈ రక్తం రక్తనాళాలలో కాకుండా పెద్ద పెద్ద కోటరాలలో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ రక్తం బంధించబడి ప్రవహించదు కాబట్టి దీన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు. దీన్నే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని కూడా అంటాం. ఇలా ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవులు, మొలస్కా వర్గానికి చెందిన జీవులు, అలాగే సెఫలోపోడా
వంటి నిమ్న స్థాయి కార్డేటా వర్గానికి చెందినటువంటి జీవుల్లో వివృత రక్త ప్రసరణ వ్యవస్థని కలిగి ఉంటాయి. ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ ని కలిగి ఉంటాయి. అలాగే అనిలిడా వర్గం గాని, తర్వాత ఇకైనోడెర్మేటా వర్గం గాని, అభివృద్ధి చెందినటువంటి కార్డేటా వర్గాల్లో గాని రక్త ప్రసరణ వ్యవస్థను గాని మనం గమనించినట్లయితే ఇక్కడ రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. ఈ విధంగా ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం అనేది జీవుల్లో మనం గమనించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.